नूतन व्यवसाय चट्टालను రద్దు చేసి వ్యాపారాన్ని కాపాడాలని వ్యాపార కార్మిక సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఎం వసంతరావు డిమాండ్ చేశారు. రైతు సంఘాల సమన్వయ కమిటీ జాతీయ పిలుపులో భాగంగా చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎం వసంతరావు, ఆర్వి సత్యనారాయణ, డి రంగనాథ్ వామపక్షాల నాయకులు మాట్లాడుతూ నూతన వ్యాపార చట్టాలను రద్దు చేయాలని 7 నెలలుగా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చెంపుకుంటున్నట్లు కూడా లేదని, రైతాంగ సమస్యలు పరిష్కరించకపోతే 5 రాష్ట్రాల్లో ఏం జరిగిందో, రైతాంగం ఎవరి పక్షాన నిలబడి ఉందో, రేపు జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో కూడా అది నిరూపితమవుతుందని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి నూతన వ్యాపార చట్టాలను అలాగే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం డిప్యూటీ తహసీల్ దార్ సురేంద్ర కి వెనత పత్రం అందించారు. ఈ కేసు కదా ఇచ్చిది అనిమారను దగ్గరికి వెళ్ళు. దేశవ్యాప్తంగా జూన్ 26వ తారీఖున అంటే ఈ రోజు రైతు ఉద్యమానికి మద్దతుగా అలాగే కార్మికుల హక్కులకు మద్దతుగా పేద ప్రజల సమస్యల పరిష్కారం దిశగా అలాగే ప్రైవేటీకరణని దాన్ని ఆఫ్ చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఈ రోజు నిరసన ప్రదర్శన జరుగుతున్నాయి. దీనికంటే ముఖ్యంగా దేశంలో ఇప్పుడు అప్రకటిత అంటే ప్రకటించని అత్యవసర పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. ఇదే తారీఖున 1975 లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితి విధించింది. అత్యవసర పరిస్థితి అంటే మన ప్రాథమిక హక్కులు ఏముండవు, మానవ హక్కులు ఉండవు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా నిరసన తెలిపినా ఏం చేసినా మొత్తాన్ని జైల్లో పెట్టడమే. అసలు పేపర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాతలు ఉండవు, నల్ల చట్టాలు అంటే నలుపు రంగు పడిపోద్ది. అలాంటి అత్యవసర పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా కనిపిస్తుంది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా గద్దెనెక్కినట్టునే వాళ్ళ పార్టీలో ఉన్న అద్వానీ గారు సీనియర్ నాయకుడు ఆ రోజే చెప్పాడు, దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉన్నది, ప్రాథమిక హక్కులు మానవ హక్కులు కాలరాసే ప్రమాదం ఉన్నది, నిరసన తెలిపే హక్కు లేకుండా పోతుంది అని ఆ రోజు ఆయన అన్నారు. అది ఇప్పుడు రుజువు అవుతుంది. చూడండి, మన రాష్ట్రంలో వరవరరావు గారు అలాగే ప్రొఫెసర్ సాయిబాబా పాపం ఇక్కడ 95% ఒక పిలుపు ఇస్తున్న కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే భారతదేశంలో చీకటి రోజు ఎమర్జెన్సీ ప్రారంభించిన రోజు ఈరోజు, అలాగే ఈరోజు కూడా ఆ రోజు తరహాలో ఈరోజు కూడా చీకటి రాజ్యమే నడుస్తుంది. మోడీ ప్రభుత్వం ఆధ్వర్యంలో రైతులు ఏమన్నా దరిదాపు ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం 6 నెలల నుంచి పోరాటం చేస్తున్నా సరే వాళ్ళ బాగోగులు కానీ వాటిని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. అలాగే కార్మికుల యొక్క హక్కులను కూడా కాలరాసి అనేకమైనటువంటి చట్టాలన్నింటినీ కుదించి 4 లేబర్ కోడ్లుగా చేస్తామనే జరిగింది. వీటినన్నింటినీ రద్దు చేయాలని, అలాగే రైతాంగం ఏదైతే పోరాటం చేస్తుందో, ఏ నల్లతట్టలు 3 ఏదైతే తయారు చేసి అమలు జరుపుతామని భీష్మించి కూర్చుందో కేంద్ర ప్రభుత్వం, వాటిని వెంటనే ఉపసంహరించాలని ఏదైతే ఆల్ ఇండియా కిసాన్ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజున ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వాళ్ళందరూ